సర్వోన్నతుడైన దేవునికి, సర్వ సృష్టికర్త అయిన దేవునికి, సర్వలోక ప్రజలను కలగజేసి కాపాడుతూ ఉన్నటువంటి మహాదేవుడైన మన కన్నతండ్రికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోక రక్షకుడు, మనందరి పాప విమోచకుడైన యేసుక్రీస్తు ద్వారా దేవుని ఆత్మ సహాయముతో వేవేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు మనందరి తరపున సమర్పిస్తూ ఉన్నాను. మనుషులందరికీ ప్రభువైన క్రీస్తు యేసును దేవుని కుమారుడని నమ్మి ఆయన నామములోనే బాప్తీసం తీసుకుని ఆయన రాజ్యములో రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా ఉండడానికి పిలువబడ్డ మీ అందరికీ, ఈ యొక్క మెసేజ్ని చూస్తూ వింటున్న వారందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మాత్రం ఒక అద్భుతమైన ప్రశ్న, ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఎవరు అనేదానికి బైబిల్ ప్రకారంగా మనిషి అర్థం చేసుకోలేక, ఒకరు సృష్టికర్త దేవుడు అంటే మరొకరు సృష్టిని చేసింది యేసుప్రభువే, అర్థమైందా మీకు, యేసుప్రభువే సృష్టిని చేశాడు అనే వాదనతో రెండు భాగాలుగా విభజించినట్టు విడిపోయినట్టుగా కనబడుతుంది. సృష్టిని సృష్టించిన దాంట్లో, కలగజేసిన దాంట్లో దేవుడు, యేసుక్రీస్తు ఇద్దరు కలిశారనేది కొంతమందికి అర్థమైంది. వాక్యాన్ని వాక్య ప్రకారంగా, రెఫరెన్స్ ప్రకారంగా చూసుకున్న మనలాంటి వారికి అర్థమైనా, ఇందులో ఒక ప్రత్యేకమైన ప్రశ్న వచ్చింది. గత వారం 6 రోజులు దేవుడు సృష్టిని చేసి 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు. 6వ రోజున ఎవరు పుట్టారు? మనిషి. ఇంతకీ మనిషిని చేసింది కూడా ప్రశ్న ఏంటంటే, మనిషి యొక్క దేహాన్ని తయారు చేసింది, మనిషిలోనికి ఆత్మనుదింది అంటే మానవుణ్ణి కలగజేసింది, లేదా మన భాషలో సృష్టించింది యేసుక్రీస్తు ప్రభువా, తండ్రి అయిన దేవుడా అనేది మరో ప్రశ్న వచ్చింది. అవునా కదా, 6 రోజులు సృష్టి చేశాడు దేవుడు, అందరూ ఒప్పుకున్నారు. కానీ ఆ సృష్టిని క్రీస్తు ద్వారా కలిగించిన మాట మళ్ళా మనకు బైబిల్లో దొరుకుతుంది. కాబట్టి 6 రోజుల సృష్టిని దేవుడు యేసుప్రభు ద్వారా కలగజేశాడు. కాబట్టి యేసుప్రభువే మనల్ని కన్నాడని, మనల్ని కలగజేశాడని, అవునా కదా, పాటలు కానీ మాటలు కానీ, తండ్రి యేసయ్య అనడం కానీ, యేసయ్య యేసయ్య అని మనం కొన్నిసార్లు అలవాటు చొప్పున అంటే కూడా కొందరు, కాదు యేసు ప్రభు అనాలే, అయ్యే కాదు మనకని ఒకడు, రకరకాల వాదనలున్నా ఇప్పటికీ ఒక తమ్ముడు మొన్న నన్ను ప్రశ్నేశాడు, ఇది సోషల్ మీడియాది కాదు, డైరెక్ట్గా ఫోన్లో అడిగింది. సృష్టిని యేసుక్రీస్తు చేశాడు కనుక, 6 రోజులు చేశాడు కనుక, 6వ రోజున మనిషిని చేసింది కూడా యేసుప్రభువే కదా, ఎలా తమ్ముడు అని అడిగాను. ఎలా తమ్ముడు అని అడిగితే ఏమన్నాడు తెలుసు, ఆయన వేసిన ప్రశ్నలో విచిత్రమైన మరి లాజిక్ ఉందన్నమాట. మన తండ్రి అయిన దేవుడు ఆత్మ అంతే కదా, శక్తి ఆయన, ఆయనకు రూపం లేదు, కాబట్టి ఆయనకు చేతులు ఎక్కడున్నాయి? అవునా కదా, అవునా, బైబిల్లో ఏమనుంటుంది, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి ఉన్నావు కదా అని భక్తులు అంటున్నప్పుడు, మరి దేవునికి చేతులు ఎక్కడున్నాయి? చేతులు ఎవరికున్నాయి? యేసుక్రీస్తుకున్నాయి. అవునా కదా, పాదాలు ఉన్నాయి యేసుక్రీస్తుకు, కాళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. కాబట్టి యేసు ప్రభువే, అర్థమైందే లేదు రాజకీయ, మీకు ఇప్పుడు అర్థమైంది ప్రశ్న, ఎంత క్రిటికల్గా అడుగుతున్నాడు తమ్ముడు. చదవాలి మనం, చదివినోడికి వస్తుంది, అందుకనే బైబిల్ చదివి ఆలోచించినోడికి ఇవన్నీ వస్తాయి. విశ్వాసంలో బలపడాలనుకున్న వాడికే, విశ్వాసం చెడగొట్టాలనుకున్న వాడికి కాదు, విశ్వాసంలో బలపడి వాక్యానుసారంగా దేవుణ్ణి, వాక్యము ద్వారా దేవుణ్ణి స్తుతించాలని, వాక్యాన్ని గణపరచాలని ఎవరైతే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారో వాళ్ళు బైబిల్ను అలా చదువుతున్నారు. అతను అడిగిన ప్రశ్నలో న్యాయం ఉందా అన్యాయం ఉందా, కొంచెం వాళ్ళ లాజిక్లో అండి, యేసుప్రభుకు ఉన్నాయి చేతులు, దేవునికి చేతులు లేవు కదా, కాబట్టి దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి అనే వాక్యం ఉన్నది, మరి దేవునికి చేతులు ఎవడు, మట్టి తీసి బొమ్మను చేసింది కూడా యేసుప్రభు అంటాను నేను అని మీరేమంటారని అడిగాడు కదా. ఇది అమాయకత్వమో లేదా అతి తెలివి, కొందరు ఏం చేస్తారు, అతి తెలివి అడగాలని కూడా, ఎందుకంటే అవతలోడికి తెలుసా
తెలియదా? ఇలాంటి ప్రశ్నించే వాళ్ళు కూడా ఇప్పుడు ఈరోజు సంఘాల మధ్య ఎక్కువైపోయారు. ఎందుకంటే సాతాను బహుగా రెచ్చగొడుతున్నాడు జనాలని. మీరైతే ఏం చెప్పేవాళ్ళు? ఇన్ని సంవత్సరాలైంది అవునా కదా, బైబిల్ను మరి పరిశీలించి పరిశోధించి దేవుని వాక్యాన్ని వాక్య సహాయముతో పరిశీలించి అవసరమైతే భావము ప్రకారంగా అక్షరాన్ని ఆధారం చేసుకుని భావం చెడిపోకుండా ఈరోజు దైవ గ్రంథంని మన జీవ గ్రంథాన్ని మనమే సరిచేసుకుని చదువుతున్నాం. బైబిల్ సొసైటీ వాడు సరిచేయకపోవచ్చు. మొదటి మూల వాక్యాలు మనకు అందవు గనుక మనకున్న భాషలోనే మనకున్న ఆలోచన పరిధి దైవజనుడు సన్నద్ధుడై పూర్ణముగా సిద్ధపడి ఏదెందుకు రాయబడిందో, ఏది ఎందుకులా ఉందో, ఏదెక్కడ తప్పుడుగా తర్జుమా చేయబడిందో, ఏదెలా రైట్ ట్రాన్స్లేషన్ చేయబడిందో, ఇవన్నీ మనం ఆలోచన చేయాలి. అప్పుడు నాకు వచ్చిన ఐడియా ఇప్పుడు మీతో పంచుకోవాలని, అందరితో పంచుకోవాలని, అంతే కదా. అది పంచుకోవాలి అంటే మనం ఒక వచనం చదవాలి ఇప్పుడు, అవునా కదా. క్రీస్తు బోధలోనికే వెళ్ళాలి మనం. ఫస్ట్ క్రీస్తు బోధలోనికి వెళ్ళి తర్వాత లేఖనాలను సాక్ష్యాలుగా తీసుకోవాలి, అంతే. లేఖనాలు అంటే పాత నిబంధనలోని ధర్మశాస్త్రంలో ఉన్న గ్రంథాలన్నీ, మలాకి వరకు ఉన్న గ్రంథాలన్నీ మనకు బుద్ధి కలగడానికి, ఎగ్జాంపుల్గా తీసుకోవడానికి, మన విశ్వాసము బలపరచడానికి, నూతన నిబంధనలో బోధ సరి అయినదే, కల్పిత గాథ కాదు. ఎవరు తన సొంత ఊహలతో చెప్పలేదని బేసిక్. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే మొదలు క్రీస్తు బోధ, సిలువ వేయబడిన అపోస్తలు బోధించిన బోధలో మనం ఉండాలి గనక యోహాను గారు రాసిన సువార్తలోనికి మొదటి అధ్యాయంలోనికి వెళ్దాం. యోహాను గారు రాసిన సువార్త మొదటి అధ్యాయము 2వ వచనము చదివితే, ఆయన అంటే ఎవరైనా యేసుక్రీస్తు, ఎందుకంటే ఆ వాక్యమే శరీరధారిగా వచ్చింది గనక, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. అవునా, దేవుని యొద్ద ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. ఉన్నారా లేదో మనం సాక్ష్యం కూడా దొరుకుతుంది, ఎందుకంటే పాత నిబంధనలోకి వెళ్తే దొరికిపోతారు. ఇప్పుడు దేవుని యొద్ద ఉన్నాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండెను. ఆ వెలుగు చాలరా. ఇప్పుడు మొదటి వచనం కూడా చదివితే, ఆయన దేవుని యొద్ద ఏమై ఉన్నాడు? ఆది అందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. తర్వాతదే కాంట్రడిక్షన్, అర్థమైందా లేదా? తర్వాతదే కాంట్రడిక్షన్. ఓకే, దాని ప్రస్తుతానికి మనం వదిలేద్దాం, చెప్పేశాము. ఎందుకంటే దేవుని యొద్ద ఉన్నది దేవుని మాట, అంతే కదా. నా మాట నాదవుద్దా, నేనవుతానా? చిన్న లాజిక్. నా మాట ఏమవుతుంది? నాదా, నేనా? నా నుండి నా మాట బయటకు వచ్చింది. ఇప్పుడు దేవుని నుండి దేవుని మాట బయటకు వచ్చింది అంటే దేవుని యొద్ద ఉన్నది దేవుని నోట నుంచి బయటకు వచ్చింది, దేవునిదే తప్ప దేవుడు కాడు. సింపుల్ విడగొట్టడం అంటే అందుకనే దాన్ని దేవుని దై ఉండెను అన్నాను. దేవుడై కాదు, దేవుని యొద్ద, దేవునిది అనే మాట సరి అయిన తర్జుమా అంటే ఓకే, చాలా మంది ఒప్పుకోవట్లేదు. కొన్ని తర్జుమాలో తప్పులున్నాయి నాయన అంటే కూడా ఎవరు సరిగ్గా దానికి ఒప్పుకోవటం లేకపోవడం వలన ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుని కిందికే వద్దాం. అంటే ఈ సృష్టి చేసినప్పుడు దేవుడు యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? వాక్యంగా ఉన్నాడు. అంటే వాక్కు అంటే ఆత్మస్వరూపుగా ఉన్నాడే తప్ప ఆయనకు ఆకారం లేదు. ఆకారం ఎప్పుడొచ్చింది? సృష్టి చేసిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత, అవునా, ఆదాము వచ్చిన తర్వాత, తర్వాత తరువాత ఇశ్రాయేళ్ల కాలము పరిపూర్ణమై వాళ్ళ అంతం వచ్చినప్పుడు ఆ వాక్యము శరీరధారిగా వచ్చింది లోకానికి. ఎప్పుడైతే శరీరధారిగా వచ్చాడో యేసు ప్రభు, అప్పుడు ఆయనకు కాళ్లకు చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ ఆది అందే ఆదాము చేయబడ్డాడా, లేకపోతే 2000 సంవత్సరాల తర్వాత యేసు ప్రభుకు చేతులు వచ్చిన తర్వాత చేయబడ్డాడా? అంటే యేసు ప్రభు తన చేతులతో మనిషి ఆకారణం చేయడం రూల్డ్ అవుట్. ఆయనకు చేతులు ఉన్నాయి ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం ఆకారం వచ్చిందే తప్ప ఆది మానవుని కలిగి చేసినప్పుడు. ఇప్పుడు చెప్ప, ఎంత ఆలోచించాలో మీరు ఆలోచిస్తే ఒక తెలివికి, అనో తెలుగులో సామెత ఉంటుంది, శతకోటి అపాయాలకు అనంత కోటి ఉపాయాలు. అంటే నువ్వు ఆలోచించగలిగితే, అందుకే బైబిల్లో ఆలోచించమన్నాడు. నేను చెప్పింది మీరు చదువుతున్నది ఏం చేయాలా?
ఆలోచిస్తే ప్రభువే మీకు వివేకము. సో సడన్ గా నువ్వు అలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు, ఎందుకంటే ప్రతి సమస్యకు జవాబు బైబిల్లో ఉంది, అర్థమైందా లేదా? ప్రతి సమస్యకు జవాబు ఆన్సర్ జీసస్ క్రైస్తే వాక్యమే. ఇప్పుడు మీరు తేలిందా లేదా ఆలోచన చేయాలి, ఎందుకంటే యేసు ప్రభు దేవుని యొద్ద వాక్యమై ఉన్నప్పుడు, వాక్కుగా ఉన్నప్పుడే ఎవరిని చేశాడు? మొదటి మానవుడైన ఆదామును చేశాడు, ఆదాములో నుంచి అవ్వను తీశాడు. ఇప్పుడు మనిషి యేసు ప్రభు ద్వారా చేయబడ్డాడా అనేది కనుక మనం ఆలోచన చేయాలి. సృష్టి మొత్తం గనక, సృష్టిలో ఆరో దినం ఒక భాగం గనక, ఆరు దినాలు సృష్టిలో ఐదు దినాలు, ఎందుకంటే సమస్తమును ఏమన్నాడండి, ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా. అంటే మనం చూస్తున్న ఈ ప్రకృతి, మనం అనుభవిస్తున్న ఈ భూలోకం, పంచభూతాలు అనండి, ఇంకెన్ని భూతాలు, ఎన్ని ఎలిమెంట్స్ అనండి, ఓకే, మనం అనుభవిస్తున్న ఈ భూలోకం లో మనకు కంటికి కనబడుతున్నది, కనబడినది సమస్తము ఆయన మూలముగా ఏమన్నాడండి, ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా. అంటే ప్రారంభంలో ఆయన ఉన్నాడు, ఉన్న ఆయన ద్వారా ఇది చేయబడింది. ఇప్పుడు సమస్తము అన్నాడంటే మళ్ళీ అందులో మనిషిని అంటావా, అది ప్రశ్న. అందుకే కొలసీలోకి వెళ్తే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టికి, మనం అనుభవిస్తున్న ఈ సృష్టికి మొదట పుట్టినవాడు, మొదట కలిగినవాడు. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి యందున్నవి, దృశ్యమైనవి గాని దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను. ఈ రోజు మనం అనుభవిస్తున్న సింహాసనాలు భూమి మీద ఏ రాజ్యంలో, ఏ ప్రభుత్వం, ఏ దేశంలో ఏదైనా కావచ్చు, మన దేశంలో కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశమే నువ్వు అనుకుంటున్నా, వైసీపీ, టీఆర్ఎస్, వాటెవర్ ఇట్ మే బి, ఎంతమంది అధికార పీఠం మీద కూర్చున్నారో, ప్రధానులుగా, ముఖ్యమంత్రులుగా, అధ్యక్షులుగా, అందరూ ఈ అధికారాన్ని అనుభవిస్తున్నారు అంటే ఎవరి మూలముగా? అధికారములైనను, ప్రభుత్వములైనను, ప్రభుత్వములైన ప్రధానులైనను, ప్రధానులైన అధికారములైనను, అధికారములైనను, సర్వమును సర్వమును ఆయన యందు సృజింపబడెను, ఆయన యందు సృజింపబడెను, సర్వమును సర్వమును ఆయన ద్వారాను, చూసారా, ఆయన ద్వారాను, ఆయనను బట్టి సృజింపబడెను, ఆయనను బట్టి. ఒక్కొక్క దాన్ని మనం విడగొడుతుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అర్థం తీసుకుంటున్నా. మనం చూడవలసింది ఈ లేఖనానికి ఆధారం బైబిల్. సో మోషే రాసిన గ్రంథంలో మరి సమస్తము అంటున్నాడు అంటే అందులో మానవుడు వస్తాడా? ఆయన ద్వారా కలిగింది, ఎందుకంటే మనకు రేపు ఎవరి పత్రికలో ఉంటుంది, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనే ఒక సాక్ష్యం కనబడుతుంది. అంటే ఈరోజు ప్రపంచములే, అంటే మనం చూస్తున్న ఈ ప్రకృతి, దాని కింద చూస్తే యుగములు అంటాడు, లేకపోతే మనం చూస్తున్న ఈ ప్రకృతి ఎబ్రీ పత్రికలకు వచ్చేసరికి అది యేసుక్రీస్తు ద్వారా కలిగింది. అంటే ఆది కాండంలోని మొదటి దినంలో చేయబడిన సృష్టి కార్యక్రమం 5 రోజుల వరకు, అర్థమైందా లేదా, 5వ దినం వరకు ఈ సృష్టి దేవుని కోరిక మేరకు, దేవుని ఆలోచన మేరకు, దేవుని సంకల్పానుసారంగా దేవుని వాక్యము కలగజేసింది. అంటే యేసుక్రీస్తు సృష్టిలో, సృష్టి చేయడంలో ప్రధాన పాత్ర, ప్రధాన శిల్పి ఆయనే. దేవుడు ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు, కానీ దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రకృతిని కలగజేశాడు, మనం అనుభవిస్తున్న ఈ భూమిని కలగజేశాడు. అంటే సృష్టిలో యేసుక్రీస్తు సృష్టికర్తగా వస్తాడు. అన్నిటికంటే ముందు చేయించిన ఆయన గొప్పోడు కనుక బైబుల్ ఎవరు రాసినా దేవుడే సృష్టికర్త అని, అంతేనా కదా. ఇప్పుడు ఒక ఇల్లు కట్టామనుకోండి, కట్టించినోందా ఇల్లు, లేదా కట్టిన మేస్త్రిదా, ఏమండి ఇంజనీర్దా? నువ్వు ప్లాన్ వేసుకో, పైసలు వేసుకో, ఎన్ని వేసుకో, ఎంత శ్రమ పడ్డా, కట్టినోంది ఇల్లు అవునా కదా. నేను కట్టించాను అనటం తప్ప, నేను కట్టాను అంటాను తప్ప, నేను కట్టించాను లేకపోతే నేనే కట్టుకున్నాను అంటాడు. ఏమంటాడు, నేను ఫలానా మేస్త్రి ద్వారా కట్టించాను అనాల్సిన అవసరం ఉందా? ఆలోచించండి, ఆలోచన చేస్తే ఆ వివరణ కొత్త నిబంధనలో ఇచ్చాడు. మీరు ఒకవేళ ఏదైనా అనుకుంటే, ఇదిగో నా కుమారునికి మీరు హెచ్చించాలంటే మేము ఆయనను మహిమపరచాలి, ఆయన ఈ సృష్టిలో భాగస్థుడు అన్న ఆయన, ఆయనను ముందు కనపరచండి, ఆయన ద్వారా నా దగ్గరికి రండి అని చెప్పడానికి నూతన నిబంధనలో ఇంత వివరణ ఇచ్చాడు. ఈరోజు
యేసుక్రీస్తును చాలా మంది తక్కువ చేస్తున్నారని అనుకుంటున్నారు తప్ప, యేసుక్రీస్తుని ఎలా గణపరచాలో, ఎలా మనం ఆయనను ఇది చేయాలో ఈరోజు మనం ఆలోచిస్తున్నాం. దేవుని యొక్క సృష్టిలో ఇంకో మంచి మాట చెప్తాను, మనుషులందరికే కాదు యేసుక్రీస్తు కూడా ఆకారాన్ని ఇచ్చింది. ఎవరు ఇప్పుడు మీరు ఆలోచిస్తే యేసు ప్రభువుకు కాలు చేతులు ఇచ్చింది కూడా దేవుడే. ఎబ్రీ పత్రిక 10:5 వెళ్తే ఏముంటుంది, యేసు ప్రభు లోకమందు ప్రవేశించినప్పుడు బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. అంటే మానవ ఆకారాన్ని, అది యేసుక్రీస్తుది కావచ్చు మనది కావచ్చు ఎవరిదైనా, నిర్మాణకుడు దేవుడు. ఇంత బైబిల్ చదవాలి మనం, ఇంత ఆలోచించాలి మనం. ఈరోజు అనాలోచితంగా మాట్లాడు వారికి ఇది గొప్ప సమాధానం. కాబట్టి ప్రియులారా, ఈరోజు మానవ ఆకార నిర్మాణాన్ని తయారు చేసింది ఈ ఆ బొమ్మలోనికి తనలో ఉన్న ఆత్మను ఊదింది దేవుడే. కాబట్టి మనుషులందరికీ తండ్రి అయిన దేవుడు ఆయనే ఒక్కడే. కాబట్టి ఆయననే మనము, మనల్ని కన్నది గనక ఆయనను తండ్రి అనాలి. అందుకే యేసుప్రభు కూడా అంటాడు, మీకు తండ్రి ఒక్కడే, ఎవరిని తండ్రి అని పిలవకూడదు, ఆయన పరలోకమందు ఉన్నాడు. మనలందరినీ కన్నది ఆయన, ఆ దేవదేవుడు. అందుకనే ఒకవేళ అది ఎంతవరకు నిజము అని గనక మనం ఆలోచిస్తే, ఇప్పుడు ఆది కాండంలోకి వెళ్దాం. 1:26-27 చదవండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. మన అంటున్నాడు అంటే ఆల్రెడీ సృష్టికి ముందే ఆయన దగ్గర వేరే వాళ్ళు ఉన్నట్టుగా కనబడుతుంది. ఆ వేరే వాళ్ళు ఎవరో ఆల్రెడీ మొదటి వచనంలో తేలిపోద్ది, ఎందుకంటే పరిశుద్ధాత్మ ఆత్మగా ఉన్నాడు, యేసుప్రభు వాక్యమై ఉన్నాడు. అంటే యేసు ప్రభుతో పాటు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు, అంటే ముగ్గురు ఉన్నారు. ఇంత క్లియర్ గా ఆది కాండంలోనే చెప్పాడు దేవుడు. అంతేగాని యేసు ప్రభు దేవుడే యేసు ప్రభు లాగా శరీరాన్ని ధరించుకొని వచ్చి మళ్ళా శరీరాన్ని వదిలిన తర్వాత మళ్ళా ఈ యేసు ప్రభు పరలోకం వెళ్ళి మళ్ళీ పరిశుద్ధాత్మగా వచ్చాడు అనే త్రిత్వ సిద్ధాంతానికి అసలు బేస్ ఉండదు. ఇక్కడ క్లారిటీ ఇచ్చాడు. కొందరు దీన్ని ఏమంటారు, మన అంటే గౌరవం కావచ్చు కదా అన్నాం, నీ భాష ఎప్పుడు పుట్టింది ఈ భాష, అర్థమైందా? దేవుడు మాట్లాడింది ఎప్పుడు అనేది కనుక మనం మాట్లాడితే సృష్టి ప్రారంభంలో ఆయనతో ఉన్నవారితో అంటున్నాడు మన అని. అర్థమైందో లేదో మీకు, కాకపోతే మీరు ఆదికాండం 11 ఉంటుంది, మనము దిగిపోయి అంటాడు బాబేలు గోత్రం దగ్గర, మనము అంటాడు. అవునా? కానీ వచ్చింది ఒకడే, మళ్ళా ఇద్దరు రారు. ఇక్కడ కూడా మనము మన పోలిక చొప్పున నరులను చేద్దామన్న దేవుడు పరిశుద్ధాత్మ పోలికతో గాని యేసుక్రీస్తు పోలికతో గాని మనల్ని చేయలే. యేసుక్రీస్తు లాంటి దాంతో మనం చేయలేదు. కావాలంటే చూడు 27 దేవుడు తన స్వరూపమందు నరుడి సృజించెను. దేవుడు తన స్వరూపమందు, మన అన్న దేవుడు పైన మనల్ని తయారు చేసేటప్పటికి, మనల్ని కనేటప్పటికి, మనల్ని పుట్టించేటప్పటికి ఏం చేశాడు? తన స్వరూపం దగ్గరకు వచ్చాడు. తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు దేవుని స్వరూపమందే వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను, పురుషునిగాను వారిని. ఇప్పటికీ ఈ మాటను మనోళ్ళు చాలా మంది ఏమర్థమైతే, దేవుని స్వరూపం నరుడు కనుక నరుని రూపే దేవునికి అనుకుంటున్నారు. అది ప్రాబ్లం. స్వరూపం అనగానే ఆకారం అనుకుంటున్నారు. దీనికి యేసు ప్రభు వచ్చి మనకు వివరణ ఇచ్చాడు. అప్పటి వాళ్ళకి అర్థం కాలేమని, దేవుని స్వరూపం ఏంటిది? ఆత్మ. అంతే కదా, దేవుడెవరు? ఆత్మ, ఆయన శక్తి. ఇలాంటి ఆకారము క్షయించి, అంటే క్షయమయ్యే ఆకారం, మట్టి నుండి తీయబడ్డ ఈ రూపము దేవునిది కాదు. అందుకనే దేవుడు ఏమంటాడు, ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చిన 2వ ఆజ్ఞలో ఏమంటాడు, ఈ భూమి మీద కనబడుతున్న ఏ రూపము నాది కాదు. కాబట్టి మీరు ఏ రూపాన్ని చేసుకోకూడదు, దేన్ని పూజించకూడదు, దేని ముందు సాగిల పడకూడదు. అంటే కనబడుతున్న ఈ ఆకారము దేవునిది కాదు. అందుకే 2వ అధ్యాయానికి వచ్చేసరికి మానవ ఆకారాన్ని దేవుడే తయారు చేసి నేల మంటితో, అంటే మండి మన్ను నీళ్లు కలిపి బొమ్మను చేసి ఆ బొమ్మ యొక్క నాసికా రంధ్రముల గుండా
ఏముందాడు? తనలో ఉన్న జీవవాయువును, తనయున్న జీవాత్మను లోపలికి ప్రవేశపెట్టాడు గనక మనిషి జీవాత్మ అన్నాడు అంతే. అందుకే యేసుక్రీస్తు వచ్చి కూడా ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనమైన అంటాడు యేసు ప్రభు. ఎంత జ్ఞానము, ఎంత ఆలోచన విధానం ఉంటే ఈ ఆకార నిర్మాణమును తయారు చేసినది మనందరికీ తండ్రి అయిన దేవుడు. అంటే ఆరవ దినమున 5 దినాలు ఈ సృష్టిని చేయించాడు దేవుడు, యేసు ప్రభు ద్వారా కలగజేయించాడు. యేసు ప్రభు దేవుని యొక్క సంకల్పాన్ని ఎరిగి, ఆలోచనను ఎరిగి, ఆయన ఏ విధంగా ఉండాలనుకున్నాడో ఈ ప్రకృతి ఆ విధంగా చేసేసాడు. ఆరో దినానికి వచ్చేసరికి, అవునా కదా, మీరు ఆలోచిస్తే ఇప్పుడు జంతువులను నేల మొలిపించునుగాక అన్నాడు, అన్నాడా లేదా? సముద్రము ఏమన్నాడు? జలచరములను పక్షులను పుట్టించునుగాక అన్నాడు, అనలేదా? కానీ ఆరో దినాన్ని కూడా ఆ మాట అంటే అయిపోయిందేమో, అప్పుడు యేసుప్రభు చేసినట్టు అయ్యేది మనల్ని. కానీ ఆదాము కలుగునుగాక, లేదా ఆదాము ఆకారాన్ని భూమి చేయునుగాక, ఆకారాన్ని భూమి పుట్టిస్తే నేను చందో ఆత్మ వేస్తాను అని అనలేదు. ఆకారాన్ని కూడా ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఈరోజు మనిషికి అర్థం కావట్లేదు. మన అనుమానానికి, మన అతి తెలివికి, మన అజ్ఞానానికి సొల్యూషన్ ఇచ్చాడు దేవుడు. అందుకే నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ. ఇప్పుడు దానికి వివరణ అంతా ఇస్తున్నాడు. నువ్వు కీర్తనల గ్రంథానికి వెళ్తే 16వ అధ్యాయం 5వ వచనాన్ని చదివితే దావీదు ద్వారా పలికించినాడు. 16వ అధ్యాయం 5వ వచనం, యెహోవా, యెహోవా అంటే దేవుడు, నా స్వాస్థ్య భాగము, నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే, నా పానీయ భాగము నీవే, నా భాగమును కాపాడుచున్నావు. నీవే నా భాగమును. ఎందుకండి ఇప్పుడు చెప్పండి, ఎందుకు మనం అడిగినందుకు మనల్ని కాపాడుతున్నాడా? ఏమండి, మనం ప్రార్థన చేస్తేనే మనకిస్తున్నాడా? చెప్పండి, మనం అడిగితేనే మనల్ని పుట్టించాడా? మనుషులందరూ దేవుని ఆత్మలో ఒక భాగాలం, అర్థమైందా లేదా? దేవునిలో ఒక భాగం కనుకనే మనం దేవుని, దేవుడేమన్నాడు కొత్త నిబంధనలకు వచ్చేసరికి అపోస్తలుడు ఏమంటాడంటే ఆయన అందరిలోనూ అందరిగాను వ్యాపించి ఉన్నాడంటే ఆత్మ. కాబట్టి మనిషి నేను నేను అని చెప్పుకుంటున్న ఏదైతే ఉందో అది దేవునిది, అది దేవుని సొంతం, దేవుని యొక్క ఇది. ఇప్పుడు యేసు ప్రభు కూడా మీరు ఆలోచిస్తే ఆయన దేవుని వాడు అంతేనా కదా. దేవుని ఆత్మలో ఆయన కూడా ఒక భాగమే. ఆయన దేవునిలో నుంచి ఈ సృష్టికి ముందే బయటకు వచ్చాడు, పుట్టాడు. అందుకే ఆయనను జనితైక కుమారుడు అన్నారు. అంటే ఆకారము లేకుండా పుట్టాడు పరలోకంలో, మనకు కనబడడానికి, ఈరోజు మనకు సాక్షార్థంగా మనకు బుద్ధి కలగడానికి ఆయనకు ఒక ఆకారం కోసం భూమి మీదకి పంపాడు. ఈ విధంగా దేవునిది దేవునికి, యేసుక్రీస్తుకి యేసుక్రీస్తుకి. మనము ఘనత చెల్లించకపోతే మన విశ్వాసం దెబ్బతింటుంది. కనుక మనకు క్లారిటీ ఉండాలి. అందుకే మన భాగాన్ని కాపాడుతున్నది ఆయన. మనం అడగకపోయినా కాపాడుతాడు. ఏమ్మా, ఏదో మనం బలహీనలం, ప్రార్థన చేస్తున్నాం అంతేనా కదా. ఇప్పుడు కీర్తనకారుడు మళ్ళా అంటున్నాడు, 139వ కీర్తనలోకి వెళ్ళేసరికి దేవుణ్ణి స్తుతిస్తూ భక్తుడు ఏమంటున్నాడంటే, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, అమ్మ కడుపులో పిండము ఎలాగూ ఎదుగుతున్నదో నీకు తెలియదు, నిన్ను కన్న అమ్మ తల్లిదండ్రులకు తెలియదు. ఇది 139వ కీర్తన. నా అంతరింద్రియములను నీవే కలగచేసితివి. నా అంతరింద్రియములను, లోపలున్న నీ గుండె, నీ ఏమంటారు కాలేయము, ఊపిరితిత్తులు, నీ కిడ్నీ, ఏమంటారు ఇంకేమున్నాయో ప్రాంక్యాస్, నువ్వు బతకడానికి కావలసిన కనబడని నీ అవయవాలు, కనబడే అవయవాలు అన్ని ఆయనే కలగజేశాడు. ఎవరు? దేవుడు కలగజేశాడు. కలుగునుగాక అంటే కలగలేదవి, దేవుడు స్వయంగా తాను కలగజేశాడు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు
భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నీ కన్నులు ఇప్పుడు మనం ఆలోచించాలిగా, ఏంటి దేవుని కన్నులున్నాయా అని అడిగే మేధావులు ఉన్నారు. ఇప్పుడు ఉన్నాయి, దానిని ఏమంటారు అంటే ఆత్మ నేత్రములు అంటారు. అర్థమైంది లేదా? ఆత్మకు కూడా కన్నులు ఉంటాయి, శరీరానికే ఉంటాయి అనుకోవద్దు. ఏమంటమ్మా? ఏమ్మా ఆత్మకు కన్నులు మూసుకున్న అవతలలో చూడలేమా మనం? ఏమ్మా కన్నులు మూసుకున్న అవతలలో చూడలేమా? ఆలోచన చేయగలిగితే అది ఆత్మ చూసేది. అందుకే తప్ప పట్టుకుంటానండి, నువ్వు ఊహించుకున్నా కూడా తప్పే అన్నాడు. కానీ తప్పని పరిస్థితిలో ఊహించుకునే పరిస్థితిలోకి దిగజారిపోయాడు మానవుడు. కాబట్టి ఆత్మకు నేత్రం, నువ్వు ఈ కళ్ళు మూసుకున్నా ఆ కళ్ళు తెరవబడాలి. ఎందుకంటే ఆత్మకు నేత్రములు ఉంటాయి, కళ్ళు ఉంటాయి కాబట్టి ఆయన కళ్ళు మనల్ని చూస్తుంది. మనం ఎవరు చూడట్లేదు అని మనం అనుకుంటే అసలు చూసుకోడు పైన ఉన్నాడు, అది పెద్ద సీసీ కెమెరా కనబడదు మనకు. అర్థమైందా? టోటల్ రికార్డ్ అవుతుంది. ఎన్ని నేత్రాలు ఉన్నాయంటే ఒక్కో దగ్గర చెప్తాడు ఏడు ఆత్మలు ఏడు నేత్రాలు అంటాడు. అవునా కదా? మీరు ఆలోచిస్తే అంటే ఇక నువ్వు తప్పించుకోలేవురా అని అర్థం. సెవెన్ సంపూర్ణ సంఖ్య. నా హస్తములు అని అన్నాడు, హస్తం అనే దేవుని చేతులు ఉన్నాయని. ఆత్మకు ఆత్మ ఆత్మను కొని నువ్వు ఆలోచిస్తే దానికి చేతులు ఉంటాయి, నాలుగు ఉంటుంది, అన్ని ఉంటాయి. ఇప్పుడు ధనవంతుడు చచ్చిపోయాడు, ఏమ్మా వాడు పాతాల లోకంలో కాలుతున్నాడు. ఏమన్నాడు? నా నాలుగు అంటాడు ఏంటి మరి? ఆయనకు నాలుగు ఉందంటే ఆత్మకు ఉన్నట్టే కదా. ఎలాంటి నాలుగో మనకు తెలియదు. నీ నాలుకకుండే దాహాన్ని గుర్తు చేయడానికి దేవుడు దాన్ని ఊహించి నువ్వు బతుకున్నప్పుడు ఎంత తపన చెందేవారో అయినా అంతకంటే ఎక్కువ కాలుతావు అక్కడ అని నీకు తెలియజేయడానికి, నీలో భయము భక్తి కలగడానికి ఆ మాట చెప్పాడు. నిజంగా మనలాంటి నాలుకైనా అన్నావు అనుకోండి, ఇప్పుడు నీకు అర్థం సస్తే అర్థం అవుతుంది. అర్థం చేసుకో, ఆడు పోయినాక అర్థమవుతుంది ఏ నాలుగు ఉంది, ఏ కన్నులు ఉన్నాయి, ఏమున్నాయని అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు అడిగితే మనం ఏం చేస్తాం? అందుకని ఈ విధంగా మనం ఆలోచించగలిగితే దేవుని కన్నులు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైన. మన ఆకార నిర్మాణం ఒక్కొక్క రోజు అవయములు కింద ఫుట్ నోట్ లో ఉంటది. నా అవయవములు దినదినము రూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములై. నీ కాళ్ళు ఎప్పుడొచ్చినాయి? నీ కాళ్లకు గోర్లు ఎప్పుడొచ్చాయి? ఏమా నీకు నోరెప్పుడొచ్చింది? నోటికి పళ్ళెప్పుడొచ్చాయి? నోట్లో నాలుకెప్పుడొచ్చింది? అన్నీ రాసుకుంటున్నాడట. ఎందుకంటే నీ కన్నులతో పనుంది, నీ నాలుకతో పనుంది, నీ పాదాలతో పనుంది. నడవాలి, చేతులతో స్తుతించాలి, నోటితో పాడాలి, వాక్యం చెప్పాలి. ఇవన్నిటితో దేవునికి పనుంది కనుక అందుకు నేను నీ అవయవ నిర్మాణం జరుగుతున్నప్పుడే దేవుడు రాసుకున్నాడు అంటే మనిషి మీద తన స్వరూపంలో పుట్టిన వాడి మీద ఎంత పక్షుల మీద కానీ జంతువుల మీద కానీ ఏ జీవరాశి మీద ఇవన్నీ రాసుకున్నాడా? అవి ఊపిరి తీసుకుంటే అంతే. అవి ఎలా పుడతాయో తెలుసా? దేవుని ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటాడు. ఇలా ఊపిరి తీసుకున్నాడు అనుకోండి జంతువులు చచ్చిపోతాయట. మళ్ళీ ఊపిరి విలిచాడు అనుకోండి జంతువులు పుట్టుకొస్తాయి. అంతే, దానికి పెద్ద విలువ లేదు. అందుకనే ఒక రోడ్డు మీద కుక్క చచ్చిపోతాడు అని పట్టించుకుంటాడా? అవునా కదా? వాసన రథం తీసవుతలేదు. అదే మనిషి అయితే ఎంత గొడవ అయింది? అవునా కదా? మీరు ఆలోచించాలి. అది యాక్సిడెంటల్నే కావచ్చు, ఆత్మహత్య చేసుకోవచ్చు, హత్య గావించబడవచ్చు, ఈవెన్ న్యాచురల్గా డెత్ అయిన అవ్వచ్చు. దానికి ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది మన దేహానికి? అది దేవుడిచ్చిన ఆలోచన మనిషికి. చనిపోయిన శవాన్ని కూడా మనల్ని పాతి పెట్టమంటాడు తప్ప వేరే వాటికి పాతి పెట్టాల్సి గుడి కట్టి సమాధి కట్టి గోరి కట్టేది ఉందా? ఆలోచన చేయాలి కదా. అందుకనే నీ ఆకార నిర్మాణమును దేవుడు ఎంత ఇంట్రెస్ట్గా చేస్తున్నాడో. ఆయన తన స్వరూపంలో మనల్ని సృష్టించాడు గనక మనం భూమి మీదకి వచ్చిన తర్వాత చెడిపోయినాం. అంతే కదా, దేవుని స్వరూపాన్ని కోల్పోయాం, దయ్యం స్వరూపం వచ్చింది. ఇప్పుడు మరలా దేవుడు అపోస్తుల ద్వారా ఏమంటాడంటే, ఇక్కడనే ఉండండి, మళ్ళీ అవసరం వచ్చింది, జ్ఞాపకం వచ్చింది కనుక చెప్తున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 4:19 నా పిల్లలారా, క్రీస్తు స్వరూపమో అబ్బా మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా ప్రసవ వేదన కలుగుచున్నది. అంటే దేవుని స్వరూపంలో వచ్చిన మనం పడిపోతున్నాం, దెబ్బతింటున్నాం ఏదో ఒక దగ్గర. ఎప్పుడు మనిషి పడిపోడు? క్రీస్తు స్వరూపం ఏర్పడుతుంటే క్రీస్తు ఎప్పుడు పడిపోలే.
ఆయన శరీరము పాప శరీరాకరం అంటే తల్లిదండ్రుల ఆ తల్లి శరీరంలో నుంచి వచ్చింది గనక, అందరి శరీరాలలో పాపం ఉన్నది గనక, అలాంటి పాప శరీరాకారంతో వచ్చిన పాపాన్ని జయించాడు, పాపాన్ని శిక్షించాడు, మరణాన్ని శిక్షించాడు గనక ఆయన స్వరూపంలోనికి మార్చబడ్డవాడికి ఎప్పుడు పడిపోడు. కాబట్టి పౌలేమంటున్నాడంటే మనందరం ఎవరి స్వరూపంలోనికి మారాలి? క్రీస్తు స్వరూపంలోని. అందుకనే మన ప్రారంభంలో దేవుడు మనల్ని క్రీస్తు స్వరూపంలోని అని మాట వాడకుండా ఏమన్నాడంటే మన స్వరూపం అనకుండా ఏమన్నాడు, తన స్వరూపం అన్నాడు. ఎందుకంటే ఆయన స్వరూపంలోనికి మార్చబడే టైం ఉంది. ఇంత జాగ్రత్తగా బైబిల్ను చదవాలి మనం. మన విశ్వాసం బలపడాలంటే, మనం పరలోకం పోవాలి అంటే కథల పుస్తకాల్లాగా కథలు చదివి జోకులు చదివితే అబ్బా చాలా బాగుంది అనుకుని వెళ్ళిపోయేటోళ్ళు ఇక్కడ స్థానం లేదు. అర్థమైందా లేదా? అయ్యో నువ్వు ఇలా చేసి వాళ్ళది హెచ్చరించే స్థానికి లేదు. నిన్ను నువ్వు తెలుసుకుంటే చాలు, నువ్వు మారిపోతావు. నువ్వెందుకు చేస్తున్నావు ఈ తప్పు, నువ్వెందుకు చేస్తున్నావు ఈ తప్పు అని మనం ఎందుకు హెచ్చరిస్తలేము అంటే ఇది హెచ్చరించాల్సిన అవసరం లేదు. నిన్ను నీవే పరీక్షించుకోవాలి. అవునా కదా? నీ గొప్పతనాన్ని తెలిస్తే ఓహో ఇదా అయితే నేను ఈ విధంగా క్రీస్తు స్వరూపంలో బ్రతకాలనే ఆలోచన నీకు రావాలి తప్ప నేను చెప్పడం ఏంటి? అలా ఎన్నో చెప్పాడు దేవుడు చెడిపోయిన రాళ్ళు. అందుకనే మరలా మనకు స్వతంత్రం ఇచ్చాడు. చెడిపోతే నీ ఇష్టం, చెడిపోకపోతే నీ ఇష్టం. అంటే మన చావు, మన మరణం, మన మన ఫ్యూచర్ ఎవరి చేతిలో పెట్టాడు? మన చేతిలో. ఇంత జ్ఞానం. ఇప్పుడు మరొక మాట చూపిస్తాను. దేవుడే మనకు రూపాన్ని ఇచ్చినాడని యోబు గ్రంథంలో ఉంటుంది. యోబు గ్రంథం 10:8 నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించియున్నను. ఏమన్నాడండి భక్తుడు మాట్లాడుతున్నాడు? నీ హస్తములే నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నాను. నీవు నన్ను మృంగివేయుచున్నావు, జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకము చేసుకొను, ఆ సంగతి జ్ఞాపకము చేసుకొను. నీవు నన్ను మరలా మన్నుగా చేయుతువా. అప్పటికున్న జ్ఞానం ఏంటంటే నువ్వు మన్నే గనక మన్ను అయిపోతావు అన్నాడు ఆది కాండంలో. అంతే కాని మనిషి మన్ను కాదు, ఆత్మ అనే సంగతి ఎప్పుడొచ్చింది? ప్రసంగి దగ్గరకు వచ్చినప్పుడు వచ్చింది. అప్పటిదాకా మనిషి మన్నే. అవునా కదా? ఇప్పుడు యోబు రాస్తున్నాడంటే యోబు కాలము, మోషే కాలము, ఆది కాండం రాసిన కాలం ఒకటే. ఇంకా ఈ యోబు గ్రంథము మోషే రాశాడని కొందరు, మరికొందరు ఏదున్నా ఇది రాయబడిన కాలము. మనిషిని మన్నే అని పలికాడు. మీకు ఆది కాండంలో ఏముంటుంది? 3వ అధ్యాయం నువ్వు మన్నే గనక మన్నైపోతావురా అన్నాడు. అంతే. కాబట్టి ఆ భావంలో ఆ కాలంలో రాసింది. ఇప్పుడు మనం మన్ను కాదు. అర్థమైందమ్మా? ఇప్పుడు చాలామంది అనుకుంటా నేను మంటివాడను, ఒట్టివాడను, నీచుడను, దౌర్భాగ్యుడను, పొరుగును. ఎవడు చెప్పాడు నీకు ఇవన్నీ ఏమి లేవు? వాటన్నిటికంటే గొప్పోడివు నువ్వు. అర్థమైందా లేదా? మానవ ఆకార నిర్మాణమే. పుట్టుకతోనే నువ్వు మహానుభావుడవి, కారణ జన్ముడవి, చాలా గొప్పోడు. ఇంకా యేసు రక్తంలో కడగబడ్డాడు, మరీ గొప్పోడు. అర్థమైందా లేదా? పవిత్రమైన యేసు రక్తం, యేసు స్వరూపంలో కనబడ్డా నువ్వు. నువ్వెవడివి? క్రైస్తవుడివి, రాజులైన యాజకుడివి, పరిశుద్ధ జనానివి, దేవుని సొత్తైనా ప్రజలు నువ్వెట్లంటావు? అందుకే వ్యర్థముగా ప్రార్థన చేస్తున్నాడు. అందుకనే మనుషుడు తన నోటి నుండి పలికే ప్రతి మాటకి ఏం చేయాలట? లెక్క అప్పచెప్పాలి. అందుకే నీవు మరలా నన్ను మంటిగా. ఇప్పుడు మీకు అర్థమైందా? మరొక మంచి మాట చెప్తాను. మనుషుల్ని పుట్టించింది దేవుడే అయితే మరి చంపేది ఏమా? చంపేదేవుడు యేసుప్రభు ఏమైనా మనల్ని చంపుతాడా? ఎందుకంటే ఆయన మనల్ని పుట్టించలేదు, ఆయన మనల్ని చంపుతానలేదు. ఏమన్నాడంటే నువ్వు పాపివై ఉండి నువ్వు దేవునికి దూరంగా ఉంటే నిన్ను తిరిగి బ్రతికిస్తా, నిత్య జీవాన్ని ఇస్తాను అన్నది యేసుప్రభు. యేసుప్రభు ద్వారా దేవుడు అలాంటి అవకాశం మనకి ఇచ్చాడు. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. కన్నది దేవుడు, సంపేదెవరు? ద్వితీయోపదేశకాండం 39వ వచనం 32లో ఇదిగో నేను నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే. ఏమన్నాడండి? సంపేవాణ్ణి నేనే, పుట్టించేవాణ్ణి బ్రతికించేవాణ్ణి నేనే, నువ్వెవడరా అన్నాడంతే. ఎందుకంటే పుట్టించినోడికే అధికారం ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ఎక్కడ మనల్ని చంపుతానలేదు, చచ్చిపోయిన నిన్ను బ్రతికిస్తానన్న ఆయన నమ్ముకుంటే. నమ్ముకుంటే అంటే కేవలం యేసు ప్రభు దేవుని కుమారుడు అంటే కాదు, నువ్వు దేవుని కుమారుడుగా బ్రతికితే.
అర్థమైందమ్మా, నువ్వు దేవుని కుమార్తెగా బ్రతికితే నమ్ముకున్నోడు బోల్డ మంది ఉన్నారు. ఏమా యేసు దేవుని కుమారుడని ఒప్పుకున్నోళ్ళు ఈ రోజు బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా మంది కూడా ఒప్పుకుంటారు. ఆయన దేవుడుగా దేవుని కుమారుడు ఒప్పుకున్నంత మాత్రం కాదు, యేసుక్రీస్తులాగా బ్రతకాలేమని నిన్ను వాళ్ళే నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి, క్షమించాలి. ఆలోచన చేయండి. అందుకని ఆలోచన చేద్దాం. ఇప్పుడు యోబు 10లో ఏమన్నాడు, జిగటమన్నుగా నీవు నన్ను నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకం చేసుకునము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా, ఒకడు పాలు పోసినట్లు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా, చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. ఇది దేవుని యొక్క సృష్టి, దేవుని కార్యక్రమం. కాబట్టి సృష్టిలో 5 రోజులు ఏదైతే ఈ యొక్క జీవరాశుల క్రమం గాని ఆకాశము భూమి నిర్మాణం కానీ అందులో పాలు పంచుకున్నాడు యేసుక్రీస్తు. అందుకనే యేసుక్రీస్తు సృష్టికర్తే. అలాగని దేవుడు కాకుండా పోడు, దేవుడు సృష్టికర్త. ఒరిజినల్ గా మొత్తం క్రెడిట్ అంతా ఆయనది, ఆయన చేయిస్తేనే చేశాడు. ఇప్పుడు ప్రాబ్లం అదే, ఆయనే సృష్టి చేశాడు, సృష్టికర్త అన్నాడు కాబట్టి ఈయన దేవుడు అనే విషయానికి వచ్చి ఆ దేవుణ్ణి మర్చిపోయే పరిస్థితి వచ్చింది. కనుకనే ఇంత క్లారిటీ ఇస్తున్నాను నేను, లేకపోతే మనకేం ఇది కాదు. మన విశ్వాసంలో బలపడాలి. ఈరోజు అనేక మంది అనేక అనుమానాలతోటి లేకపోతే అపనమ్మకాలతోటి సత్యంలో నుంచి బయటికి వెళ్లే పరిస్థితి వచ్చింది. కనుకనే నానా విధములైన అన్య బోధలు వచ్చేసాయి, ఎన్నో తప్పుడు బోధలు ఈరోజు రాజ్యం వెళ్తున్నాయి. ఈ రోజుల్లో మనము సత్యమందు స్థిరపడాలని ఇన్ని వాక్యాలు చెప్తున్నాను నేను. ఇంకొక మాట చెప్పి యెషయా గ్రంథం 49వ అధ్యాయం 5వ వచనం చదవండి. యెహోవా దృష్టికి నేను గనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను కాగా తనకు సేవకుడునయుండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు, ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. గర్భమున పుట్టించిన యెహోవా, యేసుక్రీస్తు కాదు, నన్ను గర్భమున మన అమ్మ కడుపులో మనల్ని పుట్టించింది దేవుడు. ఆ కాలంలో ఆయనకు పేరు యెహోవా గాని ఇప్పుడు సర్వలోకం ఏమని పిలవాలి? 54వ అధ్యాయం చూస్తే మీకు అర్థమైపోతుంది. యెషయా గ్రంథం 54:5లో ఉంటుంది. ఇక మనం ఎందుకు యెహోవా అంటలేము, ఆయనే దేవునికి సాక్షి, మనం క్రీస్తుకు సాక్షులు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయ్యున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు మాట్లాడుతూ, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. సర్వలోకమునకు ఇప్పుడు దేవుడు అంటే చాలు, మనం యెహోవా అనాల్సిన అవసరం లేదు. అందుకే పరలోకమందున్న మా తండ్రి దేవుడా, ఎలా బాగుంటుంది. అందుకని యెహోవా అనే పదాన్ని మనం వాడవలసిన అవసరం లేదు. వాడితే వచ్చి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టే ప్రతి చోట నేను అదే అంటున్నాను, గర్భఫలము దేవుడిచ్చు. నా నోటికి అలవాటు అయిపోయింది అది. ఒరిజినల్గా నువ్వు బైబిల్లో చదివితే ఏమంటుంది, గర్భఫలము యెహోవా ఇచ్చు బహం అని ఉంటుంది శాస్త్రం. కానీ ఈ కాలంలో మనం చదువుకోవచ్చు ఏమని, యెహోవా బదులు దేవుడు అని పెట్టుకుని చదువుకున్నా దేవుడు మనల్ని ఏమి కష్టపెట్టడు లేకపోతే నరకానికి తీసుకెళ్ళడు, ఎందుకంటే ఆయనే మార్చుకుంటూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు చేసిన ఈ 6 రోజుల సృష్టిలో 5 రోజుల సృష్టిని యేసుక్రీస్తు చేసిన 6వ రోజు మనల్ని చేసే దగ్గరికి దేవుడే స్వయంగా రంగంలోనికి దిగి తన పోలిక చొప్పున మనల్ని చేశాడు. గనక ఆయన సంకల్పమే అది. ఇంకా మీరు చూడాలి అంటే అపొస్తల కార్యాలు 17వ అధ్యాయం 26, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. వండర్ఫుల్ వర్డ్. ఇంకెంతకంటే ఈ ప్రపంచంలో 6 నెలల కనబడుతున్న ప్రతి మనిషిని దేవుడు పుట్టించాలనుకున్నాడు, పుట్టించాడు. అది ఒకని నుండే, మరో సృష్టి లేదు, మరో దగ్గర మనిషిని కనలేదు దేవుడు. ఒకే ఆదామును కన్నాడు, ఆదాములో నుంచే మనుషులందరూ వచ్చారు. ఆఖరికి యేసుక్రీస్తును భూమి మీద కనాలన్నా
రాళ్లలో నుంచి దించలేదు, లేకపోతే పరలోకం నుంచి సరాసరి దించలేదు. కానీ మరియమ్మ రక్త మాంసములతో గర్భవాసం నుండే తీసుకొచ్చాడు. ఇది దేవుని లా, దేవుని నీతి. అందుకే ఒకరి నుండి ఆయా జాతి మనుష్యులను, అందుకే యేసుక్రీస్తు కూడా మనిషిగా చెప్పబడ్డాడు భూమి మీద బతికినంత కాలం, అవునా కదా, మనిషిగా మనిష్య కుమారుడుగా. కాబట్టి ఆయన శరీరము కూడా ఆదాములో నుంచి వచ్చిందే. అర్థమైందా మీకు? రక్త మాంసాలు ఎవరి? ఆదామివే. దేవునికి లేవు రక్త మాంసములు, గుర్తుపెట్టుకోండి. మీరు మన కోసం రక్తాన్ని ఇచ్చింది యేసు ప్రభు, మనకు ఒరిజినల్ గా రక్తాన్ని ఇచ్చింది, ప్రాణాన్ని ఇచ్చింది, ఆత్మనిచ్చింది దేవుడు. ఈ తేడాతో మనం దేవుణ్ణి స్తుతించగలిగితే, ఈ తేడాను అర్థం చేసుకుని యేసు ప్రభువును గణపరచగలిగితే మనకు పరలోకం ఉంటుంది. కాబట్టి ఇలా బైబిల్ను చదవండి, ఆలోచించండి. ఎవరు సృష్టికర్త, ఎవరు మానవుని సృష్టికర్త, ఇవన్నిటికీ తేడా మనం తెలుసుకుంటే మనం దేవుని రాజ్యంలో ఉన్నట్టే. ఈ రాజ్యాన్ని కాయటానికి పరిశుద్ధాత్ముడు మనకిచ్చిన అధికారంతో మందను మనం సరిగ్గా కాస్తున్నామా లేదని, సువార్తికులుగా వెళ్లేవాళ్ళు, రేపు సంఘాలను స్థాపించుకునేవాళ్ళు, కాపర్లుగా ఉండేవాళ్ళు ఆలోచించి ప్రకటించాలని ప్రభు పక్షాన మీకు తెలియచేస్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుంటాను. పరిశుద్ధుడవైన మా తండ్రి, దయగల మా దేవుడా, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా బ్రతుకు పుస్తకము, మా జీవ గ్రంథమైన ఇదిగో బైబిల్గా చెప్పబడుతున్న దేవోక్తులను, మీ మాటలను జాగ్రత్తగా ఆలోచించి మేము నిత్యము బ్రతుకుటకు చేస్తున్న ఈ పరిశోధనలు